సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు కృషి చేస్తామని పటాన్చెరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని అభిమానులు ఈ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకోవటం, ఇదే స్ఫూర్తితో ఆయన చేపట్టిన ఈ ఆశయ సాధన కోసం కృషి చేసి తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల గాని ఇతర ప్రాంతాల్లో గాని తెలుగువారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అక్కడ మరొక పండుగలాగా జరుపుకునే రోజు మరి ఈ రోజు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే 1947లో స్వాతంత్రం ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఇంకా కొన్ని వర్గాల వారికి మరి స్వాతంత్రం రావాలి, మరి ప్రజలందరూ సమన్యాయంతో బతకాలి, అందరికీ న్యాయం అందాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే మరి అధికారంలోకి రావడం మనందరికీ తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీ ఒక అధికార దాహం గురించో ఒక పదవుల గురించో ఇంకేదన్నా ఆశించో మరి పెట్టింది కాదు. ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం గురించి మరి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతా ఉన్నా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక పార్టీ ఈ పరిస్థితిలో ఉంటే మరి ఈ పార్టీకి భూస్థాపితం అయిపోయేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అయినా కూడా నిలదొక్కుకొని మంచి రోజులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఖచ్చితంగా ముందు ముందు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.